వంగి వంగి దండాలు పెడుతున్నాడు కేసీఆర్ ద్వారా. నన్ను ఆగం చేయకండి అని మునుగోడు ప్రజలను వేడుకుంటున్నాడు కేసీఆర్ కదా. అంటే అప్పుడే కేసీఆర్ గారికి భయం పుట్టుకుందన్నమాట. ఒక ఉప ఎన్నికకే భయపడుతున్నాడు మన సీఎం సార్. అసలు అసలు ప్రజలల్లో ఏ ఆదరణ లేని కాంగ్రెస్ బీజేపీ పార్టీ బరిలో ఉన్నాయంటేనే కేసీఆర్ గారు ఇంత ఆగమైపోతున్నాడటే. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బరిలో ఉంటుంది అంటే ఇక కేసీఆర్ గారు కన్నీళ్లు పెట్టుకొని వేడుకుంటాడో లేక మునుగోడు ప్రజల కాళ్ళు పట్టుకొని వేడుకుంటాడో చూడాలి. ఒక్క వర్గానికి మేలు చేసింది లేదు కేసీఆర్ గారు. ఇదే ఆలంపూరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 3 సార్లు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ ఆలంపూర్ నియోజకవర్గానికి 3 సార్లు వచ్చారు. ఒకసారి బ్రిడ్జ్ కావాలి అని అడిగితే వెంటనే 30 కోట్ల రూపాయలు అక్కడికక్కడే శాంక్షన్ చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆర్డీఎస్ కాలువల ద్వారా ఈ నియోజకవర్గానికి ఆఖరి వరకు నీళ్లు రావాలని 102 కోట్లు వెంటనే అడగంగానే వెంటనే శాంక్షన్ చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అవును అవునన్నా. మీకే తెలుసు నాకంటే, మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీ నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే ఏం చేశాడు, మీ ముఖ్యమంత్రి ఏం చేశాడు అని. పాపం ఆగపై అయిపోయాడు ఒక తమ్ముడు. ఏమీ చేయలేదమ్మా, అసలు వీళ్ళని ఎన్నుకొని ముమ్మాటికి మోసపోయామని బాధపడుతున్నాడు. అది కదా జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఏ పంట నష్టపోయినా కూడా పంటకు నష్టపరిహారం ఉండే, డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే, బోర్ వేసుకుందామంటే సాయం చేస్తుండే, ఇలా ఎన్ని పథకాలు ఉండే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ పథకాలు అన్నిటికీ 0 పెట్టాడు కదా. ఈ పథకాలలో ఏ ఒక్క పథకమైనా ఇంకా బతికే ఉందా అంటే 30 వేలు ఇచ్చే పథకాలకు మొత్తము 0 చుట్టి కేసీఆర్ గారు 5 వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేశాను, రైతులంతా కార్లల్లో తిరుగుతున్నారు, రైతులకంతా రుణమాఫీ చేసేశాను, కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నాడని అబద్ధపు మాటలు చెప్తున్నాడు పట్టపగలే కేసీఆర్ గారు.